మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్‌పో. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం గొల్లెగుడిసెల గ్రామంలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చుక్కల భారతమ్మకు ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యలోనే భారతమ్మ తుది శ్వాస విడిచింది. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఆమెతో అత్యంత అన్యోన్యంగా ఉండే కోడలు చుక్కల మంగమ్మ అత్తమృతిని తట్టుకోలేకపోయింది. అత్తమృతదేహంపై పడి తీవ్రంగా రోధించింది. మంగమ్మ ఏడుస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తోటి కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అందిస్తుండగా మంగమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మంగమ్మ ప్రాణాలు వదిలినట్టు వైద్యులు ప్రకటించారు. ఒకే రోజు ఒకే ఊర్లో ఒకే ఇంట్లో అత్త కోడలు చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. అత్త కోడళ్ల అన్యోన్యతపై గ్రామస్తులు చర్చించుకోవడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.